ఎత్తేనో? ఓ ఫింగర్ మొహం నాన్న, నీళ్ళని ఎత్తుకోరే, తుడుచుకుంటారు ఎవరన్నా? ఏమనాలి? అత్తయ్య అవుతూ ఉన్నాయంట, సరేనా? ఏమే అయినా రొట్టెలు నేను చేపనా? ఏమే రొట్టె కాల్చడం ఎంతవరకు వచ్చింది? నేను రొట్టెలు అయితున్నాయా లేదా ఎంతవరకు వచ్చింది రొట్టె కాల్చడం అని? రొట్టె దట్టగలవా వనరుడా, రొట్టె కాల్చగలవా, రొట్టె దట్టి ఆ రొట్టెను తీసుకెళ్లి పెన్న మిందేయగలవా వనరుడా, పెన్న మిందేయగలవా? ఏమి జీవని, పొద్దున కొంచెం ఏమి జీవని అయిపోయింది, పొద్దున కొంచెం కాదు, ఏమే జీవని, రేపు శుక్రవారం కొంచెం చీకట్లో 5 గంటలకు లేపవే, మళ్ళా మర్చిపోయేవే అని అంతే. నీ తెలుగు నేను ఊరు చెప్పాలి, న్యాయమేనంటే ఎదురుగా చెప్పా. జీవని పైకి చూడండి, చూడలే నువ్వు నా 12 దాకా నిద్ర పోయి వద్దు జీవన్ని, పొద్దున కొంచెం నేను చెప్పాక నువ్వు చెప్పా ఒకసారికి, నువ్వు చెప్పాక నేను చెప్తా. జీవన్ చీకట్లో కొంచెం పొద్దుగల లేకపోయి రేపు శుక్రవారం పూజ చేయాలా, కొంచెం తొందరగా లేకుమా? 5 గంటలు అనేది కోడికి వేసినావా? 5 గంటలు అన్ని అవసరంలే. ఏమే జీవని, రేపు పొద్దున శుక్రవారం చీకట్లో 5 గంటలకు లేపు, మర్చిపోవద్దే. పూజ చేయాలా మర్చిపోవద్దే అని అంటే మర్చిపోయా జీవని? ఏమే జీవని, అన్నీ అయిపోయింది. ఏంది మీరు మర్చిపోయిన డైలాగ్? నేను ఏమే జీవని, చీకట్లో 5 గంటలకు లేపవే, కొంచెం రేపు శుక్రవారం మేము పూజ చేయాలా అని అంటే అలాగే అత్తయ్య అంటాను. మళ్ళీ అడ్డాక పోయి మర్చిపోద్దే తల్లి, రేపు శుక్రవారం పూజ చేయాలా, చీకట్లో 5కు లేపు అని నొక్కి నొక్కి చెప్పు అంతే అయిపోయా. ఏమే జీవని, రేపు శుక్రవారం చీకట్లో 5 గంటలకు లేపు, పూజ చేయాలి అంతే అయితే. ఏమే జీవని, ఏమే జీవని, మే ఇవ్వలేక చూడు, మే నువ్వు నవ్వుతున్నావు మరి అవ్వలేదు. నేట మూసుకుంటా చెప్తా, చెప్పాకు మూసుకాకు. ఏమే జీవని, పొద్దున్న చీకట్లో 5 గంటలకు లేపు, పూజ చేయాల రేపు, సరేనా? శుక్రవారం ఎవరికి ఇచ్చినావు? శుక్రవారం రేపు అని పోతాను చెప్తా అంటే ఇంకమ్మా అని కన్ఫ్యూజ్ చేస్తావు. రేపు శుక్రవారం ఏ పూజ చేయాలా నేను అంట, కొంచెం చీకట్లో 5 గంటలకు లేపవే అని చెప్తాను. మాట చెప్పి చెప్పి అడిగిపోయింది. ఏమే జీవని, చీకట్లో పొద్దు ఏమే జీవని, రేపు కొంచెం చీకట్లో 5 గంటలకు లేపవే అను నువ్వు అంటే ఎందుకు అత్తయ్య అంట? శుక్రవారం కదా, నేను అందుకే నీకోసం డైలాగ్ కొంచెం ఆలోచించుకుంటావని చేంజ్ చేసిన. ఎందుకు అత్తయ్య అంటే మర్చిపోయినా, రేపు శుక్రవారం కదా, నేను పూజ చేయాలి అందుకే అనే చీకట్లో 5కు లేపు అంతే. ఏమే జీవని, రేపు చీకట్లో 5కు లేపవే అను అంతే అయిపోయా. ఈసారి ఉండు ముందు నన్ను దీని పనుకుందు లేరు అని చెప్పుకుందు. అబ్బా పో అత్తయ్య తల్లి, నేను లేపుతాను అని చెప్పిందే చెప్పి అడిగిపోయింది రికార్డు లెక్కపో. అదా ఏం లేదు అత్తయ్య, రొట్టె. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? రొట్టెలు పెమికాలు వేసుకొని కాల్చుకుంటా, ఎన్ని కామెంట్లు వచ్చాయో మనకు. రెడీనా? నీ ముక్కులు పైకి లేచున్నాయి తల్లి. రెడీ చెప్పు. నేను అదేం లేదు అత్తయ్య, రొట్టె తట్టడం ఏమో బాగానే తట్టాను, పెన్న మీద వేసేటప్పటికి 3 ముక్కలు అయిపోయింది అత్తయ్య. మీరు ఎక్కడ తిడతారో ఏంటోనని అంటే నవ్వు రాదా? ఇప్పుడు ఉండు రొట్టె కాల్చిందని నిన్నే చూసాను, ఎన్ని రకాలుగానో వాటర్ డ్రాగన్ ఫేవిక్విక్ ఈ విధంగా మాత్రం ఎవరు వాడలేదు.